సాంకేతికతను ఉపయోగించుకొని ప్రజలకు సేవలు అందించడానికి అంగన్వాడి కార్యకర్తలకు సెల్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 280 మంది 7 మండలాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం తరఫున సెల్ ఫోన్లు ఆమె అందజేశారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అంగన్వాడీలతో వెట్టిచాకిరి చేయించుకున్నారని ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీ కార్యకర్తలకు 2 దఫాలుగా జీతాలు పెంచారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంపీపీ బిక్షపతి, ఎంపీపీ ఉపాధ్యక్షులు శ్రవంతి సిద్ధరామరెడ్డి, జెడ్పీటీసీ సంధ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాధే చంద్రం, సిడిపిఓ స్వరూపారాణి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు నర్సాగౌడ్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు వింధ్యావాహిని, షైని సువర్ణ, జయంతి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. మొదటి గురువు పేరెంట్స్ అయితే రెండో గురువు టీచర్స్ అంటారు. కానీ మీరు ఇంకా దానికంటే ప్రధానమైన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే పేరెంట్స్ దగ్గరికి డైరెక్ట్గా పేదవారికి ఏముంటుంది, అంగన్వాడీ స్కూల్లోనే వేస్తాం. అంటే మన స్కూల్ పంపించే, ప్రాథమిక విద్య పంపించే కంటే ముందే పూర్వ విద్యలో ఉంటాం మనం. అంటే పేరెంట్స్ తర్వాత మంచి ముఖ్య భూమిక పోషించేది మీరే. మీరే మంచి మొదటి గురువుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. మరి అలాంటిది ఆరోగ్యంగా బిడ్డ పుట్టాలంటే కూడా మీరే, మీరు ఇచ్చి అందించే, కరెక్ట్గా అందించే ఫుడ్ డైటీషియన్ కావచ్చు, అదేవిధంగా డైట్ కావచ్చు, అదేవిధంగా మెడిసిన్స్ కావచ్చు, అవి చాలా బాగా కరెక్ట్గా పోతున్నట్టు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. రాష్ట్రం ఆరోగ్యంగా ఉన్నట్టే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యంగా ఉన్నట్టు. మరి అంత మంచి సేవ చేస్తారు టీచర్స్ అంటే జనరల్గా.